Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ రాజధాని జగన్ సర్కార్కు లాస్ట్ ఛాన్స్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది. ప్రతి ఏడాది ఈసారి విశాఖకు రాజధాని అంటూ మూడేళ్లుగా ఊదరగొడుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క ఆఫీస్ కూడా తరలించే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే. అయితే ఈ ఏడాది కూడా రాజధాని తరలింపులో విఫలమైతే మాత్రం వైసీపీ సర్కార్ మరోసారి గెలవక తప్పని పరిస్థితి ఎదుర్కాబోతోంది. త్వరలోనే ఏపీ రాజధాని తరలింపు. ఈ మాట గత మూడేళ్లుగా వైసీపీ మంత్రుల నోట వింటూనే ఉన్నాం. పలు సందర్భాలలో రాజధాని తరలింపుపై ఎదురవుతున్న ప్రశ్నలకు వైసీపీ మంత్రులు ఈ సమాధానం చెబుతూనే ఉన్నారు. కానీ రాజధాని మాత్రం తరలిపోలేదు. దీంతో కొత్త రాజధానులవుతున్న విశాఖ కర్నూలు ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే రాజధాని తరలింపులో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కాసేపు పక్కన పెడితే ఈ ఏడాది మాత్రం డెడ్ లైన్గా భావిస్తున్నారు. ఇందులో విఫలమైతే మాత్రం ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ తుది డెడ్ లైన్గానే కనిపిస్తోంది. ఎందుకంటే రాజధాని తరలింపు విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణతో సంబంధం లేకుండా ఈ ఏప్రిల్లో రాజధాని కోసం ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈ డెడ్ లైన్ మిస్ అయితే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మూడు రాజధానులకు సానుకూలంగా వచ్చినా రాజధాని తరలింపు మాత్రం సాధ్యం కాకపోవచ్చు. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపులో కీలకం ఉద్యోగులే. సచివాలయంతో పాటు అమరావతిలో ప్రస్తుతం ఉన్న శాఖాధిపతుల కార్యాలయాలు విశాఖకు తరలించాలంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మతించాల్సిందే. అలాగే ఉద్యోగులకు ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలల్లోనే తరలింపునకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువులతో లింక్ అయిన వ్యవహారం కాబట్టి విద్యా సంవత్సరం ముగిసిపోయి స్కూళ్లకు సెలవులు ఉంటే తరలింపు సులభం అవుతుంది. లేకపోతే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రభుత్వాలు బదిలీల ప్రక్రియను కూడా ప్రతి ఏటా ఇదే సమయంలో నిర్వహిస్తూ ఉంటాయి. దీంతో ఉద్యోగుల అనుకూలత లెక్కన చూసుకుంటే ఏప్రిల్లో తరలింపు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాజధాని తరలింపు చేపట్టడంలో ఏదైనా కారణంతో విఫలమైతే మాత్రం ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ఎందుకంటే వచ్చే ఏడాది అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. వాటిలో ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు కూడా బిజీగా ఉంటారు. అలాగే ఎన్నికలకు వెళ్లే ప్రభుత్వాన్ని ఉద్యోగులు లైట్ తీసుకోవడం కూడా సర్వసాధారణం. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో తరలింపు ప్రక్రియ వచ్చే ఏడాది కూడా సాధ్యం కాదు. తిరిగి ఎన్నికలలో వైసీపీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే 2025లో తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు వీలు కుదురుతుంది. అధికారం వైసీపీ నుండి చేజారితే మాత్రం తిరిగి విపక్షాలు అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల వ్యవహారాన్ని పక్కన పడేసే పరిస్థితి ఉంటుంది. దీంతో ఈ ఏడాది తరలింపు తప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్థితి వైసీపీ సర్కార్కు నెలకొంది.